చిత్తూరు జిల్లా వేదమూరు మండలంలోని ఆంధ్ర బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో తనఖా పెట్టిన 17 కిలోల బంగారం 2,60,000 చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా బ్యాంకు మేనేజర్ పురుషోత్తంను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చోరీ ఘటనలో బ్యాంకు మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లా వేదమూరు మండలంలోని ఆంధ్ర బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో తనఖా పెట్టిన 17 కిలోల బంగారం 2,60,000 చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా బ్యాంకు మేనేజర్ పురుషోత్తంను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చోరీ ఘటనలో బ్యాంకు మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఉదయము దొంగతనం జరిగిందని చూసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్రాంచ్ మేనేజరు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సిఇఓ సిఎస్ఆర్ పంతులు గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్కి వచ్చి ఇమీడియట్గా నేను మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వచ్చి చూసాము. డాగ్ స్క్వాడు అలాగే క్రూస్ టీము సిసిఎస్ పోలీసులు అందరూ సీన్ విజిట్ చేయడం జరిగింది. ప్రథమంగా చూసేది ఏమంటే ఇక్కడ సీనా పాపెన్స్ని బట్టి తెలిసేది ఏమంటే ఇది ఇంటి దొంగల పని తక్కువగానే కనిపిస్తుంది. లాక్స్ అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. బయట గేట్ కానీ అదే షట్టర్ కానీ అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఎక్కడ బ్రేక్ కాలేదు. లోపల లాకర్ కూడా తీస్తూనే ఓపెన్ చేసినట్టుంది కానీ ఎక్కడ బ్రేక్ కాలేదు. లోపల మామూలు మాస్టర్ కీతోనే ఓపెన్ చేసినట్టుంది కానీ ఎక్కడ దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, ఆంధ్ర బ్యాంక్ లో భారీ చోరీ జరిగినట్టు తెలుస్తుంది, దీనిలో పాత్ర ఆ బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు ఆంధ్ర బ్యాంక్ యాదమరి మండలంలోని ఆంధ్ర బ్యాంక్ లో భారీ చోరీ జరిగిందని బ్యాంక్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్రూస్ టీమ్ తోటి పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ హార్డ్ డిస్క్ మొత్తం తీసుకెళ్లడంతో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ లో ఉన్న సాఫ్ట్వేర్ కూడా పూర్తిగా నాశనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇది కేవలం ఇంటి పనులు, దీని బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగులకే వీటి మీద పూర్తి పాస్వర్డ్లు ఇవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ వస్తువు ఉంది ఎక్కడ ఎలా చేయాల్సి అన్నది తెలుసుంది కాబట్టి బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగులు చోరీకి పాల్పడి ఉంటారని చెప్పి పోలీసులు పూర్తి ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ మేరకు బ్యాంకు మేనేజర్ పురుషోత్తంతో పాటు క్యాషియర్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసులు విచారణలో వీళ్ళు ఎలాంటి విషయాలు చెప్తారు ఏమన్నది సర్వత్రగా ఆసక్తి నెలకొని అయితే బ్యాంక్ లో తనఖా పెట్టినటువంటి బంగారం తనఖం పెట్టినటువంటి ఖాతాదారులు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. బ్యాంకు లో నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఎటువంటి చోరీ జరగడం అది ఆలస్యంగా వెలుగులోకి చూడడం అనేది పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు. రేపటి నుంచి కూడా బ్యాంకుకి పెద్ద ఎత్తున ఇప్పటికే బ్యాంకుకి పెద్ద ఎత్తున ఖాతాదారులు చేరుకొని తమ పెట్టిన నగలు ఉన్నాయా లేదా వివరాలు తెలపాలని చెప్పిన అధికారులను కోరుతున్నారు. అయితే దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఎవరైతే చోరీకి పాల్పడ్డారో వాళ్ళు పూర్తిగా నాశనం చేయడంతో పోలీసు అధికారులు అలాగే బ్యాంక్ సిబ్బంది కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా సరే ఏది ఏమైనప్పటికీ ఈ కేసుని తిరుపతి చిత్తూరు పోలీసులు ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని తొందరలో ఛేదిస్తామో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పట్టి తీరుతామని చెప్పి కూడా చెప్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.